లగడపాటి వస్తున్నాడు. లగడపాటి రాజగోపాల్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు అరుదు. మోస్ట్ యాక్టివ్ పొలిటీషియన్. అయితే రాష్ట్ర విభజన వివాదం నేపథ్యంలో విభజన జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన ప్రామిస్ చేశారు. నిజంగానే ఏపీని విభజించడంతో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తన వ్యాపార వ్యవహారాల్లో ఆయన మునిగిపోయారు. అయితే ఆయన బాగా పాపులర్ అయిన సర్వేల విషయంలో మాత్రం యాక్టివ్గానే ఉన్నారు. తాజాగా ఆయన రాజకీయ ప్రకటన ఒకటి చేశారు. తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. అవకాశం వస్తే తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తానని వెల్లడించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదని అన్నారు. పార్లమెంటుకు అవకాశం వస్తే పోటీ చేస్తానని తెలిపారు. ఇక సర్వేల గురించి కూడా ఆయన చెప్పారు. డిసెంబర్ 7 తర్వాతే తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ పొత్తు సక్సెస్ అవుతుందా లేదా అనేది ప్రజలే చెప్పాలని అన్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అనంతరం మాత్రమే ప్రజల నాడి డిసైడ్ అవుతుందని అన్నారు. ఆ తర్వాతే దాని జయాపజయాల గురించి మాట్లాడడం సాధ్యమని అన్నారు. పార్టీలు కోరితే ముందే సర్వే చేసి చెబుతానని లగడపాటి చెప్పడం విశేషం. టీడీపీ కాంగ్రెస్ లు ఏ రాష్ట్రంలోనూ ప్రత్యర్థులు కారని వ్యాఖ్యానించారు. విభజనకు తెలంగాణలో విపరీతమైన వ్యతిరేకత ఎదుర్కొన్న లగడపాటి తెలంగాణ నుంచి పోటీ చేస్తానని చెప్పడం ఇక్కడ ఆసక్తికరమైన విషయం. చంద్రబాబుకు మానవత్వం లేదని ఇప్పటికే పలుసార్లు చంద్రబాబు వ్యవహారంతో స్పష్టమైంది. ప్రతి ఒక్కరూ జగన్పై జరిగిన దాడిని తప్పుబట్టారు. చంద్రబాబు మాత్రం ఎగతాళి చేశారు. తాజాగా అనేక విషయాలపై స్పందించిన లగడపాటి కూడా జగన్పై దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి ఎవరిపై జరిగినా తప్పేనని, అలాంటి ఒక ప్రతిపక్ష నేతపై జరగడం తీవ్ర ఖండనీయమని అన్నారు. అయితే తన స్పందనపై జనాల వ్యతిరేకత చంద్రబాబుకు కూడా అర్థమైంది. అందుకే ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఆ రోజు క్రికెటర్లు ఉండడం వల్ల రాష్ట్రం పరువు పోతుందని కోపం వచ్చిందని, జగన్పై దాడి గురించి తాను వేరేలా స్పందిద్దామని అనుకున్నానని చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పారు. అదే మీకు తెలుసు, ప్రతి ఎన్నికలప్పుడు ఎన్నికల అవగానే చెప్తుంటాను నేను. సరే, ఇప్పుడు ఐ థింక్ డిసెంబర్ 7కి లాస్ట్ ఫేజ్ అయిపోతుంది, తెలంగాణ అయిపోతుంది, రాజస్థాన్ అయిపోతుంది, నాకంటే ముందు అవుతాయి. సో 7వ తారీఖున మీ ప్రచారం కూడా 7వ తారీఖు తర్వాతే నేను నా ఫలితాలు చెప్తున్నాను. కాదు, ఈ మధ్య నా పేరుతో కొన్ని కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. సో నేను మీకు తెలుసు, మొదటి నుంచి కూడా ఏమైనా ఉంటే నేను నేరుగా మీడియా ముందు వచ్చి నా ఒక సర్వే ఇది, నా యొక్క అంచనా ఇదని చెప్తుంటాను. సో అందుకని సోషల్ మీడియా ఇవాళ రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి, రకరకాల ఛానల్స్ ఉన్నాయి. అంటే మెయిన్ లైన్ ఛానల్స్ చెప్తున్నా, మెయిన్ లక్కీగా పేపర్లు కానీ ఛానల్స్ ఎక్కడ కూడా నన్ను ఉదహరించి ఎవరు చేయట్లేదు. కానీ ఈ సోషల్ మీడియాలో, వాట్సాప్లో నాకే వచ్చేస్తుంటాయి, అలాగే ఫేస్బుక్, వాట్సాప్, రకరకాల ఛానల్స్ ఇవన్నీ, అంటే అది వెబ్ ఛానల్స్ అన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్నాయి. అవేవీ నాకు కాదు, నన్నే చాలామంది అడుగుతున్నారు నా సర్వే కాదని చెప్తున్నాను అందరూ కూడా. సో మళ్ళీ చెప్తాను, నేను ఏదన్నా కూడా ఏంటంటే డిసెంబర్ 7 తర్వాతే నేను జనంగా చెప్తున్నాను. లేదు, ఈ లోపల సర్వే ఫలితాలు కావాలంటే ఖచ్చితంగా అంచనా చెప్పగలను, కానీ అది ప్రధానమైన పార్టీలు రాజగోపాల్ చెప్పు అంటే నేను చెప్తాను, నాకు అభ్యంతరం లేదు.